హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఉద్యమకారుడు శ్రీహర్రావు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాస భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల సూచన మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అన్నారు. తనతో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ కోడెల్లి గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. నిన్న మేము జరిపినటువంటి ఉద్యమకారుల ఆత్మీయుల సమావేశంలో జరిగినటువంటి చర్చలు, వచ్చినటువంటి సూచనలు సలహాల ఆధారంగా మేము కాంగ్రెస్ పార్టీలో కలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 42 పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 41 స్థానాలను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది. అటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ 25 పార్లమెంట్ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని, ప్రజాప్రతినిధుల నాయకుల నిర్ణయాన్ని కాదని, 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని వందలాది మంది ఉద్యమకారులు, వందలాది మంది విద్యార్థులు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా 10 జిల్లాల తెలంగాణలో చనిపోతున్న తీరును శ్రీమతి సోనియా గాంధీ గారు తీవ్రంగా తీసుకొని పార్టీలో ఆమెకు ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి ఇంకా ఒక్క ప్రాణం కూడా పోవద్దు, ఒక్క కన్న తల్లికి కూడా గర్భశోకం రావద్దు అన్న ఆలోచనతోనే ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా, 25 పార్లమెంటు స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోతామని తెలిసి కూడా మరి తెలంగాణ ఇచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలన్న ఆలోచన ప్రతి ఒక్కరు వ్యక్తం చేయడంతో మరి మేము అదే నిర్ణయంగా తీసుకొని మేము వెళ్తున్నాం. వచ్చిన తర్వాత గ్రామాన కాంగ్రెస్ పార్టీ గురించి, తెలంగాణ సాధన గురించి ప్రజల్ని చైతన్యముగ్గులు చేస్తాం. మేము కూడా తెలంగాణ సాధన కోసం ఇంత కష్టపడ్డము నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అవన్నీ కూడా వాళ్ళకు వివరిస్తాం, వాళ్ళకి తట్టి చెప్తాం, వారికి జ్ఞాపకం చేస్తాం. పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగా ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం.